ఎరా, నువ్వేమన్నా పోటుగాడివా? నా తమ్ముడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తుంటే అడ్డుపడి కొట్టావంట? కట్టడి చేద్దామనే కొట్టా. అదే కసి కలిపి కొట్టుంటే ఈ పాటికి వాడికి దీపం పెట్టేవాడివి. నీ తమ్ముడు హాస్పిటల్ బెడ్ ఎక్కితే కుట్లేయించుకో, కట్లు కట్టించుకో, 4 రోజుల్లో కోలుకుంటాడు. కాని నన్ను కెలికితే మోత మోతే. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడు ఇక్కడే లేపేస్తా. అదే నన్ను గెలకొద్దు అంటున్నా. అబ్బో, అంత దమ్ముందా? అన్ని విషయాల గురించి చెప్పినోడు నా దమ్ము గురించి చెప్పలేదమ్మా. ఆ అమ్మాయి కోసం నువ్వు ఎంత కష్టపడతావు అందరికి తెలుసు. కాకపోతే చేతి ముందు పళ్ళని, కళ్ళు ముందు అమ్మాయిని తొందరగా అందుకోవాలరా. ఆడు చెప్పింది నిజమే మామ. ఈ బ్రెయిన్లెస్ బుర్రగాడి బుర్రలోంచి వచ్చిన ఒకే ఒక మంచి ఐడియా ఇది. కానీ కానీ నాన్నగారు చాలా మంచోడు రా.